Praise the Lord, praise the Lord. Praise the Lord, Angelina. Praise the Lord, Shamlaka. Praise the Lord. Edi, Tamil Edi. Okay, vache manu. Time ay poti kada. Okay. Praise the Lord, Shamlaka. Praise the Lord. Praise the Lord, Nishita. Nishita, Edi. Happy Sanjana. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. రికార్డింగ్ అవుతుంది అక్క. అవును స్టార్ట్ చేసాం. రికార్డింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏం గొడవ చేసినా రికార్డ్ అవుతుంది అది. అదే ప్రే చేంజ్ స్టార్ట్ చేస్తాం. రియా చేస్తుందా ప్రేయర్? రియా రూత్ నువ్వు రేపు చెయ్యి. ఓకే, నిన్న పేరు చిన్ని చిన్ని చేతులు జోడించి చక్కటి ప్రేయర్ చేయి తల్లి. చిన్న పిల్ల రియా, చిన్ని చిన్ని పాప. అక్క చెప్తా ఉంటది, నువ్వు చెప్పు. హాయ్, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ నిమ్మి. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నిమ్మి అక్క. ప్రైస్ ది లార్డ్ అక్క. క్లాప్స్ ఇస్తుంది కావాలా? అబ్బో, వచ్చేసే చేతులు జోడించు, కళ్ళు మూసుకో, చైర్ లోనే మోకరించు, నీల్ డౌన్ చేయి, చైర్ లో సరిపోద్ది నీకు. ఎంత బాగున్నావో తెలుసు, అలాగా ఏసైకి ఎంత ఇష్టమో. చేతులు జోడించే, కళ్ళు మూసుకో. అక్క చెప్పినంత నువ్వు చెప్పు గట్టిగా. మర్చిపోయాలో 5 సార్లు చెప్పించు రియాతో. ఓకేలే, క్షమించద్దా. అలా చేసావు రియా, సూపర్ సూపర్ గా చేసావు, వెరీ గుడ్. చెప్పిన వెంటనే చక్కగా మళ్ళీ వెనకాల చెప్పేసావు. ఎలాగైనా ఐసెక్ చాలా చాలా ఇష్టం, సరేనా? 1 2 3 4 5 6 7 8 9 30,000. గాడ్ బ్లెస్ యు. రేపటి నుంచి నువ్వే సొంతగా నువ్వు ప్రేయర్ చేసావు. ఓకే, ప్రజల నేనా? Yes, yes, అక్క. ఓకే, ప్రార్థన తీసుకుందాం పిల్లలు అందరు కూడా. 1 2 3
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడాము యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రం మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి దేవాతి దేవ ప్రభులకు ప్రభు రాజులకు రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన తండ్రి నీకు స్తోత్రం. ఈ నూతనమైన దినాల్లో ప్రభు మేమందరం కలిసి మధ్యాహ్న కాల సమయంలో మేమందరం కలిసి ప్రభు నీ వాక్యంలో నీ పాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటుండగా తండ్రి మీరు మాకు సహాయం చేయమని మీరు మాతో మాట్లాడమని వినగలిగే చెవులు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. కుదురుబాటు కలిగి కూర్చొని తండ్రి మీ చక్కని మాటలు విని ఆలకించడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతుంది. ఈ రోజు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, వారిపై మీ దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాం మా తండ్రి. మా ప్రభా వారి కుటుంబాల్లో ఎవరెవరికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆకాశం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీ చిత్తానికి అప్పగించి మంచి ఆరోగ్యంతో నింపి ఉన్నారని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఇంకెవరైతే బలహీనతలు ఉన్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనములు. ఈ రోజు తండ్రి రియా ప్రార్థించే చేసినట్టుగా తండ్రి ఆ బిడ్డకు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. ఈ దినం వాక్యం చెప్పవలసిన వారిని కార్యక్రమం నడిపిస్తున్న వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ ముందు నేను నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు తండ్రి. తండ్రి ప్రభు ఈ కూడికి మాకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను జరిగించమని ఏసునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ది లార్డ్. 3 2 1. వెరీ గుడ్ పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చిందమ్మా మిమ్మల్ని ఎక్క వచ్చేస్తుంది పిల్లలు. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. హలో వెరీ గుడ్. సూపర్ యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు. మీరందరూ కూడా యాక్షన్ సాంగ్స్ చేసేదానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి మీ థమ్స్ అప్ చూపించండి. సూపర్. ఓకే, అందరు కూడా వీడియోస్ ఓపెన్ చేయాలి, అప్పుడే పాట ఆన్ అవుతుంది పిల్లలు. అన్న చెప్పాడు కదా మొన్న కొంతమంది వీడియోస్ ఓపెన్ చేయట్లేదు. ఓకే, మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే, బ్యాండ్విడ్త్ లో ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఇంకెవరైతే కావాలని వీడియోస్ ఓపెన్ చేయలేకుంటున్నారో మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోండి. దేవుని స్తుతించడానికి అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. నిన్న నేర్చుకున్న పాట ఒకసారి చేద్దాం పిల్లలు. ఆర్ యు రెడీ? ఓకే. బహుమతి కొరకు రక్షణమే సుని విశ్వసించు, నీక్షమ కొరకు రక్షకుడేసు ప్రోక్షించను తన రక్తమును. నేడే వేడు రక్షణ దొరకును, ఇనాడే పాడు రక్షణ గీతము. పొంది ఇతరుల కొరకు తీక్షణముగా మరి ప్రార్థించు, నిరీక్షణ విలువ తెలుపుట కొరకు సాక్షిగా నీ విల నడుచుకొను. నేడే వేడు రక్షణకర్తను, మహిమ కలిగిన గాక. అయితే ఇంకో పాట చేద్దామా? రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి గట్టిగా. ఓ ఎస్ ఎస్ జీసస్. చేతులు ఆడుతూ ఇలాగ పాడుతూ చిలాకి
గుర్రమెక్కి స్వారి చేతులు రాజేష్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రియా బలెగింతలు లేసావు, వెరీ గుడ్ రియా, సూపర్ చేసావు యాక్షన్ సాంగ్. శ్యామక్క చూసారా మీరు రియాని? నిమ్మక్క చూసాను చూసాను, చాలా బాగుంది రియా, చాలా బాగా చేసింది కదక్క. మీరే చూపించండి ఫస్ట్ హోంవర్క్ ఈ రోజు. బలగలు మంచి ఆర్టిస్ట్లు అయిపోతున్నారు వీళ్ళు. చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తిరగబడిపోయి అక్క, నువ్వే ఇచ్చేసాయి ప్రజలా. ఏంటక్క చేయి, చేయి నువ్వు చేయి నీ వర్క్. ఓహో వెరీ గుడ్ సన్వి, వెరీ గుడ్ రియా, చాలా బాగా చేస్తారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్. అలంకృత యాక్షన్ సాంగ్ భలే చేసావు అలంకృత, వెరీ గుడ్. నాకు ఆహ్లాదత ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. ఓ బాగుంది అలంకృత, వెరీ గుడ్. సమన్విత మీ ఇంట్లోనే ఉందా లేదా? ఓకే, బైబిల్ చదివావా, ప్రేయర్ చేసుకున్నావా? ఒకటే చూపిస్తా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అలంకృత, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఏంజలీనా, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా, వెరీ గుడ్. ఏ ఏంజలీనా, బలే డ్రా చేసుకున్నావు, నువ్వే డ్రా చేసావా? ప్రింటా? ఓకే ఓకే, చాలా బాగా చేసావు నాన్న, వెరీ గుడ్. పిన్ని డ్రా చేసారా? ఓకే, వెరీ గుడ్ పిన్ని, బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగుంది, ఎక్సలెంట్, వెరీ గుడ్ నాన్న.
క్యాథరిన్ సెకండ్ స్టాండర్డ్ సెలీన్ ఫస్ట్ స్టాండర్డ్ క్యాథరిన్ సెకండ్ స్టాండర్డ్ అయ్యో కనిపించలేదమ్మా ఓ డ్రా చేసావు భలే డ్రా చేసావు క్యాథరిన్ వెరీ గుడ్ మా ఓ వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాసుకున్నావు వెరీ గుడ్ ప్రేయర్ చేసుకున్నావా బైబిల్ చదువుకున్నావా వెరీ గుడ్ చింతల్లి మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా మరి వెరీ గుడ్ నానా హ్యాపీ అండ్ సంజన మీరు కూడా యాక్షన్ సాంగ్ చాలా బాగా చేశారు నానా గాడ్ బ్లెస్ యూ God bless you, Kanni. Wonderful. Very good, happy. Very good, Sanjana. Very good, Amma. Chala bondi. Happy. Happy. Sanjana ki kuda coloring cheyadam, draw cheyadam nerpinchu. Sarena? Nee chusi tanna kuda veselaaga try chey. Okay, Nana. God bless you. Sanjana, nuvu kuda happy chusi work cheyadam prayatnam chey. Nerchukondi iddaru kalisi. God bless you, Nana. Hepsiba Hosanna. Praise the Lord. Into either bike or matching is the heroes. Ayo. Very good. Very good. Okay. Bond. Very good, Hosanna. Bond, Hepsiba. Very good. God bless you, Tali. Bible chadukunnara, pray chesara. Very good. Okay. God bless you. Akka, edo unda akka ikkada. Very good. God bless you. Wow. Wow. Chala 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 bagundi. Oh, malli intento. ఇది జయంత్ అది సోనిక అది జయంత్ అండ్ సోనిక చాలా బాగుందమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 30 30 వెరీ గుడ్ జాష్ జాష్ నిన్ను వచ్చి కూర్చున్నావా నువ్వు ఎవరు ఏమైంది ఏమైంది ఎందుకు పడుకుంది అసలు అచ్చా కుమార్తె అవునా ఆ అయితే పడుకోవాలి ఉందా నైట్ టైం పడుకు అలాంటి ఏసీ గురించి మనం అందరికి చెప్తున్నావా వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగుంది అయ్యో ప్రజలక్క నేను మాట్లాడిస్తాను అయ్యో ప్రాబ్లం లేదక్క సూపర్ జాయస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న షిలోని వావ్ నైస్ షిలోని నువ్వే డ్రా చేసుకున్నావా నేనే డ్రా చేసుకున్నాను అక్క బాగుంది షిలోని వెరీ గుడ్ తలితాకు మీ చిన్నదాన లెమ్మో ఓ లేస్పింది వావ్ సూపర్ షిలోని వెరీ గుడ్ ఓకే మెమరీ వర్స్ బాగుందమ్మా వెరీ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ జాయిన్ లిల్లీ ప్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్ యు కమ్మి వండర్ఫుల్
ఏమైపోయింది రిలీ మంచిగా కనపడలా బాగున్నావా ఓకే వెరీ గుడ్ నానా ఏంటి జాయ్ అన్మ్యూట్ చేసుకో నిన్న డాడీకి కంప్యూటర్ ఫోన్ రెండు అవసరమై తీసుకువెళ్ళాయి అక్క అవునా ఓకే నాన్న నో ప్రాబ్లం ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రిస్కిల్లా అండ్ నగేష్ అంటే నగేష్ బాగుంది ప్రిస్కిల్లా వెరీ గుడ్ వెరీ గుడ్ నగేష్ వస్తాడా రాడా ఓకే ఎనీవేస్ సెలీనా ప్రైజ్ ది లార్డ్ Very good, Selina Tali. Do not affect on me. God bless you, Tali. Wonderful. Manu, bhai, padhtu na, Selina? I am not interested in it. Enta, ma? రోజు ప్రేయర్ చేసుకుంటావా కెమెరా టర్న్ చేసుకుంటాను ఓకే 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 థాంక్యూ మిన్ని అక్క నిజంగానే టర్న్ చేస్తాను అధికారి వస్తారక్క పాపకి బాగాలేదని చెప్తారక్క పాప మా 12 ఇయర్స్ పాపకి బాగాలేదు సిగ్గండి బెల్లు పడుకోండి హీల్ చేయండి అని చెప్తారన్నమాట అప్పుడు బెడ్ మీద పడుకొని ఉంటాడు ఆ పాప అప్పుడు జీవస్ చెప్తాడు ఇప్పుడు పాప లేచిపోతాడక్క లేచి కూర్చుంటాడక్క అలా చేసావు నేను నిజంగా చాలా చాలా బాగుంది మంచి మిరాకిల్ చేశాను అన్ని జీసస్ ని నమ్ముకుంటానక్క చాలా బాగుంది సెలీనా సూపర్ గా ఉంది సెలీనా ఎక్సలెంట్ నానా వండర్ఫుల్ వావ్ వావ్ బాగుంది సెలీనా తల్లి చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 వెరీ గుడ్ నానా వెరీ వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యు సెలీనా తల్లి ప్రైజ్ ది లార్డ్ హై మమ్మల్ని పిలుస్తారా లేదా అని చూస్తున్నాడు జాయ్ ప్రైజ్ ది లార్డ్
Very good, Joy. Praise the Lord. Wow. Praise the Lord. Praise the Lord. Wow. సూపర్ కదా, సూపర్ రూత్, బాగుంది జాయ్. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ చదువుకున్నట్టు ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్ పెద్దోళ్ళు అయిపోయి వేరే వేరే కుర్చీల్లో కూర్చొని అంత వరకు మన సండే స్కూల్ ఆపట్లేదు. అక్క శ్యామక్క నిమ్మక్కలాగా లావ్ అయిపోయి అంటే ఇలాగా అయిపోవాలంట, అయిపోతారా? తనుష్క, వెరీ గుడ్ తనుష్క. వెరీ గుడ్ తనిష్క, వెరీ గుడ్. చాలా బాగా డ్రా చేసుకున్నావు నువ్వు, వావ్, చాలా బాగుందమ్మా. బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓ వావ్, బాగుంది, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. బ్లెస్సింగ్ డ్రా చేసావా అది? ఆన్గా చేసేస్తుంది బ్లెస్. పైకి ఇంకా పైకి పెట్టు. వెరీ గుడ్, ఓకే, బాగుంది, బాగుంది, ప్లస్ నడుస్తుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు మీరందరూ ఏసైనా నమ్ముకున్నారా? నేను నమ్ముకున్నాను. చనిపోతే దేవుడు నన్ను వచ్చి స్వస్థపరిస్తే తిరిగి లేచి నడుస్తున్నాను. వావ్, సూపర్. అయితే మేము నమ్ముకుంటాం ప్లీజ్ అక్క. ఓకే పెద్దమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ బ్లెస్ తల్లి, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది. థాంక్యూ అక్క, థాంక్యూ పెద్దమ్మా. ఓకే, గాడ్ బ్లెస్. ప్రేమ్ వెరీ గుడ్, ప్రేమ్. ఏనాటిది ఇప్పుడు ఇది చూపిస్తున్నాడు ప్రేమ్? మామగారిని కొంచెం అట్లా అట్లా కూర్చోబెట్టి కొంచెం పక్క చెప్పండి, బాగా కనిపిస్తుంది, చేయగలను, అదేనా? ప్రక్కన ఉన్నా కనిపిస్తుంది మామగారికి, చూపించు. అంటే నువ్వు ఒక్కొక్కటి చూపిస్తున్నా, నేను రోజు అబ్సెంట్ అయిపోయినట్టు అర్థం. ఓకే, బాగున్నా నాన్న. ఎందుకే ఈ రోజు హోంవర్క్? ఇది అది రేపు చూపిస్తాం అక్క.
చెయ్యకూడదు ఈసారి. ఈ రోజు హోంవర్క్ ఈ రోజు చూపించండి, నిన్నటి హోంవర్క్ వద్దు. ఓకేనా? సరే సరే. అక్కేది సరే సరే. ఓకే బాగాలేదా? మరి చెప్పలేదు నువ్వు నిజంగానే బాగాలేదా? నిజంగా బాగపోతే వెంటనే చెప్తా కదా, అక్కడ బాగాలేదని కదా. ఏమైంది? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఆ ప్లేస్ ఒకరికే సరిపోద్ది అని ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అట్లే. ఎలా ఇద్దరు రండి. ప్రిస్కిల్లా పర్సెస్, ప్రైస్ ది లార్డ్ ప్రిస్కిల్లా, ప్రైస్ ది లార్డ్ పర్సెస్. బాగుంది ప్రిస్కిల్లా, వెరీ గుడ్. చాలా బాగా చేసుకుంటున్నావు. ఓన్ డ్రాయింగ్ బాగుంది, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. చాలా బాగుంది. బెన్నెట్ అన్నయ్య క్లాప్ షేర్ అవ్వలే. ఓకే నెక్స్ట్ మను మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? కొంచెం చేస్తున్నావా? వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగా చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. వెరీ గుడ్. రేచల్, మీ ఇంట్లో దొంగ దొరికాడు, మీ తమ్ముడు ఉన్నాడు కదా? అన్నయ్య తమ్ముడు. ఆ బాబు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరో వెళ్ళారు అనుకున్నా, దొరికేశారు అనుకున్నా. వెరీ గుడ్ రేచల్ తల్లి, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. థాంక్ యూ అక్క. బాగుంది నాన్న. గాడ్ బ్లెస్ యూ తల్లి. థాంక్ యూ అక్క. సామ్, ఏంటి అంత బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకున్నావు? నువ్వు కెమెరా నీ వైపు పెట్టుకో, నువ్వు అసలు కనిపించట్లా లేదు అన్నట్టే అసలు. అమ్మయ్యా బకెట్ నీళ్ళలో తేలిపోతుంది. ఏంటది అర్థం కాలేదు. ఓకే ఇచ్చారు. ఒప్పుకున్నావు కదా, నిజం ఒప్పుకున్నది. దేవుడు నిన్ను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్.
అబ్బో శారన్ సూపర్ అసలు చాలా 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 బాగుంది సూపర్ గా ఉంది బాగుంది మా వెరీ గుడ్ చాలా బాగా చేసావు శారన్ మొహం కూడా చూపించు ఒకసారి చేసావు తల్లి గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగుంది వెరీ గుడ్ One, two, three, four, five, six, seven, eight, nine, 50,000 అక్క అందరికి 50 లు పంపించారు చాలా బాగుంది చాలా బాగుంది అందరూ చేసేసారు సన్నీ ఏంటి సోనీ పేరు రాయలేదు ఈరోజు మీరే రాసిస్తారా వాటర్ కలర్ సార్ ప్రింట్ అవుటా అన్మ్యూట్ చేసుకో కలర్ పెన్సిల్స్ అక్క ఏ మళ్ళా చూపించండి చాలా బాగుంది సగం సగం చేస్తారా మరి సోనీ చేయలేదా కలర్ పెన్సిల్స్ నీకు ఏమని అన్నాడా అన్నా నీకు కలర్ పెన్సిల్స్ నీకు ఏమన్నా చేసాడా అన్నా ఓకే చాలా చాలా బాగుంది మీ చేతిలో ఉన్న ఆర్ట్ తక్క మీరు యూజ్ చేస్తున్నారు పిల్లలు చాలా సంతోషం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీ థర్టీ థౌసండ్ వచ్చేస్తున్నాను ఎదుగుతున్నా మీ అందరికి నానా ఇంకెవరిదైనా హోంవర్క్ ముందు చెక్ చేయలేదంటే మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాం హే ప్రశస్త ప్రైస్ ది లార్డ్ ప్రతి రాయ్ కూడా ఉంది yes అక్క జ్యోతి కృష్ణ బాండి అనిహిత్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వెరీ ఇస్సాక్ బెంజమిన్ వాళ్ళు ఉన్నారు వెరీ గుడ్ అయ్యో పాప వాళ్ళు మిస్ అయిపోయారు చేతిలో ఏదో చూపిస్తుంది సార్ అయిపోయింది టైమ్ సార్ వెనక్కి వెళ్ళవా అక్క టైం ఉంది కాదు పాప పాప చేతిలో పెట్టుకో ఉంది అలాగా ఏ పాప ప్రశస్త ఓకే ఒక నిమిషం తల్లి ఒక నిమిషం జ్యోతి ఎక్కడికి వెళ్ళిపోతుంది జోనా ఎక్కడికి వెళ్తుంది ఏదో చెప్పాలి మీరు మాట్లాడాలని అడగడం మీకు ఆన్సర్ వచ్చా లేదా అని కాదు మీతో మాట్లాడించాలని మేము అడుగుతాం అంతే చెప్పిన ఏదో ఒకటి చెప్పు చిక్కడ వెళ్తుందని చెప్పి సోనా వాకింగ్కి వెళ్తుందా అని చెప్తుంది కానీ మనకు వినిపించట్లేదు అక్క ఏదో అంటుంది ఓకే నాన్న చాలా చాలా బాగుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 20,000 ఏంట్రా ఇదేదో ఉంది కెమెరా కొంచెం కింద పెట్టండి ఏదో రోబోస్ ఆహా మొత్తం ఎరగొట్టిస్తాను ఎవరు ఏమనుకుంటాను మొత్తం ఎరగొట్టాను మంచి వెరగొట్టాడు అందుకే లేచిపోయింది పాప చూడు అక్క చాలా ప్రేమ కలిగిన అక్క ఏమి అనలేదు అలాగే పర్లే బొజ్జ బొజ్జ అంటుంది మళ్ళీ ఓకే ఎంత బొజ్జ పెడతాం లేపు మరి
బాగుంది నానా. వెరీ గుడ్, చాలా చాలా హాయ్, చాలా బాగుంది రా. వెరీ గుడ్, ఎవరు ఇచ్చారు నీకు ఐడియా? సూపర్ గా ఉంది. ఎలా లేచి నిలబడింది అసలు మంచం? నీదేనా? కొత్త ఐడియా, చాలా బాగుంది రా, చాలా బాగుంది. వెరీ గుడ్ నానా. ఇప్పుడు నువ్వు చూపించరా తమ్ముడు, తమ్ముడి నోట్స్ చూపించు స్నేహితు. ఈరోజు ఖ్యాతి రాలేదు. నేను ఖ్యాతి కోసం ఎంత ఎదురు చూసాను. పడుకుని పోయా? అయ్యో వెరీ గుడ్. God bless you, Tammy. Wonderful. నన్ను ఎంత సేపు మంచం మీద ఉంచుతారు అలాగే దాకా చూస్తున్నా పైకి లేగాలని అని చెప్పి లెగిసిపోతుంది. నీకు అర్థం కావట్లా. ఓకే, చాలా బాగుంది. ఎవరు వేశారు అలాగా? గ్రీష్మ, నువ్వే వేస్తున్నావా? చాలా చాలా బాగుంది గ్రీష్మ, వెరీ గుడ్. ఈ అక్కలందరూ అంతే, అక్కలు ఏవో తీసుకుంటారు మా చిన్న పిల్లల్ని మమ్మల్ని చేసేసి అమాయకుల్ని మమ్మల్ని ఇలా పడేస్తున్నారు. అమ్మా మీరు అమాయకులు అక్కలందరితే ఎలా చేస్తున్నారు అక్కలు? మీరు చాలా అక్క చూడండి, గ్రీష్మతల్లి ఎంత చక్కగా డ్రా చేసుకుందో. గ్రీష్మతల్లికి ఇంకెవరు హెల్ప్ అక్కర్లే. ఎలా నిలబడుతున్నారు చూడాలి. అలా మాటలంటే మాటలు, స్టెప్స్ అన్ని వచ్చేసి విండోస్ వచ్చి మాకు వచ్చినాయి ఏంటి? అంతేలే అంతే, చూస్తాం. అన్నా గ్రేస్ ప్లసీ జోసెఫ్ ప్రకాష్ చాలా మంది కనిపిస్తున్నారు అందులో. వెరీ గుడ్. అన్నా గ్రేస్ వెరీ గుడ్. అన్నా గ్రేస్ చూపిస్తున్నా రేపు పొద్దున మళ్ళీ మీరు వీడియో. అబ్బో ఓహో, ఇక్కడ కూడా అంతే అక్కల. సూపర్ సూపర్ అంతే అక్క, శవక్క అంతే. బాగుందమ్మా, వెరీ గుడ్. మాంత్రికుడు వచ్చి నీ ప్రాణం ఎక్కడుంది అని అడిగితే నాకు ఎక్కడో తిలకలో తిలక ప్రాణం త్వరలో చెట్టు త్వరలో ఉంది ఇంకెక్కడో ఉందని చెప్పాడంట. అలా చేశారా మీరు? సన్వి అయిపోయిందా? చూపించిందా? వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10,000 చాలా అబ్బా, ఇంకా అందరూ 3D అసలు చాలా చాలా పాపప్ చేస్తారు. బాగా చేశారు నాన్న, వెరీ గుడ్. ఇంకా చూడండి అట్లాగే అప్పుడప్పుడు పాపప్ చేస్తా ఉంటే ఇంకా బాగుంటుంది. నీ చేతులు గుడ్డు గుడ్డు చేతులు. బాగుంది స్తుతి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేస్తున్నావా. ఎవరు ఈ అమ్మాయి? ఎవరు ఎవరు? నువ్వేనా? ఎవరు ఆ అమ్మాయి? ఎవరు స్థితి? ఫస్ట్ అన్మ్యూట్ చేసుకుని అక్కడ స్టార్ట్ చేయాలిపిన అమ్మాయి. ఎక్కడ కింద పడిపోతే లేపేశారా? జీసస్ కింద పడిపోయింది అమ్మాయి. ఏమైంది? కింద పడిపోతే లేపారా? ఆరోగ్యం బాగపోతే లేపారక్క. అవును, ఆరోగ్యం బాగపోతే లేపారా? ఏమైందో? తలనొప్పి వచ్చిందా? కడుపునొప్పి వచ్చిందా? ఏమైంది? అయ్యో, అందుకని తలనొప్పి వచ్చి పోతుందా?
ఇంకా చెప్పాలి. ఫీవర్ వచ్చిందా? ఫీవర్ వచ్చిందా? ఓకే, ఇంకా ఎవరన్నా ఏం చెప్తారో చూద్దాం. సరేనా, చాలా బాగా చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10,000 ప్రైస్లాడ్ హీరో ఎందుకు వచ్చిందో చెప్పు. ఆ చిన్న చెల్లి మంచమైన ఎందుకు వచ్చిందో చెప్పాలి ఫస్ట్. అలాగ ప్రింటెడ్ బుక్స్ వద్దాన, మా దగ్గర ఉన్నాయి ప్రింటెడ్ బుక్స్, అందరి దగ్గర ఉన్నాయి. కానీ మీరు ఏదైనా వర్క్ చేస్తే చూపించండి, ఓకేనా? వా, చాలా బాగుంది మీ బిల్డింగ్, మీ ఇల్లు బాగుంది. మా ఇంట్లో ఎవరున్నారు? మా ఇంట్లో ఎవరున్నారు? ఏసై ఉన్నారా ఇంట్లో? ఆహా, అయితే ఏంటంట, మనం కూడా వెళ్దామా ఇంటికి? ఏమైంది? నిద్రపోయిందా? గాఢంగా నిద్రపోయిందా? మొత్తం నిద్రపోయిందా? నువ్వు లేపొచ్చుగా. భాను ఎప్పుడు సూపర్. భాను ప్రకాష్ మీ హీరో ఒప్పుకుంటాం. వెరీ గుడ్, మేమంతే సైలెంట్ ఉంటాం అంతే, మా తెలుసా చెప్పాం పెద్దోళ్ళు కదా. భానుశ్రీ చిన్నోడు కుదిలేస్తాం ఛాన్స్ రాసేస్తున్నారా? ఇంకా చాలా ఉంటాయిగా మీ దగ్గర, చాలా మంది ఉంటారుగా. ఏమైతే అందరు? మా పెద్ద అక్క లేదు ఇక్కడ. అవునా? ఎవరు రాకడ పడుకున్నది? రాలేదా? ఓకే, ప్రేయర్ చేద్దాం. సరే సరే, ఎవరు రాచేస్తారు ఇది? మరి మీరే రాచేసుకున్నారా? వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. మీరు ఓన్ గా చేసుకున్నారు. ఇంకా మీకు బాగా చేస్తాను వేసే, మీకు ఇంకా బాగా డ్రా చేసేలాగా నేర్పిస్తారు మీకు. సరేనా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 20,000. బాగా చేశారు. సో ఎంత సూపర్ గా ఉందా మంచం ఇక్కడ. భలే భలే ఐడియాస్ వస్తున్నాయారా మీకు. అరే పిల్లలు, అది నిలబడాలంటే ఏం చేయాలో తెలుసా? వెనకాల సేమ్ అది ఎంత ఉందో ఆ బొమ్మ పైన, ఆ అమ్మాయి ఎంత సైజ్ ఉందో అంత సైజ్ వేరే షీట్ తీసుకుంటారా? తీసుకొని సరిగ్గా కింద నుంచి మీరు అంటించి హాఫ్ ఫోల్డ్ చేసి వెనక్కి పెట్టండి. అంతే, ఇట్లా నిలబడిపోద్ది పిల్లలకు. వెనకాల ఇలా నిలబ, ఈ యాంగిల్ లో నిలబడిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి బొమ్మ ఇలా పైకి వచ్చేస్తుంది, ఇది ఇలా నిలబడిపోద్ది. సరేనా? ఈసారి అలా నిలబడాలంటే మీరు ఈ యాంగిల్ లో వెనకాల పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? చాలా బాగా చేశారు అందరు. ఆ ట్రిక్ ఒక్కటే, మీరు వెనకాల చేస్తే నిలబడిపోతుంది. ఇదిగో పిల్లలు, ఇలా ఉంది కదా. ఇక్కడ సపోజ్ ఇలా ఇలా షీట్ అంటించేసాం అనుకోండి పిల్లలు, అయితే ఏం చేయాలి? ఒక సగమే అంటించాలి, ఈ సగం ఇలా వదిలేదు అనమాట. అంతమైనా ఇంత పడవ షీట్ తీసుకున్నాము, దీన్ని సగం ఇలా వదిలేస్తే అప్పుడు చక్కగా ఇది ఏమవుతుందో నిలబడేసరికి ఇలా బ్యాలెన్స్ అయిపోతుంది, ఓకేనా? అర్థమైందా మీకు? సైడ్ అది ఓకే.
చెప్తారు అలా చేస్తారు. థాంక్యూ సో మచ్. చార్ల్స్ గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు పిల్లలు. గాడ్ బ్లెస్ యు మమ్మీ. సూపర్ వండర్ఫుల్. చార్ల్స్ వెరీ సింపుల్. చాలా బాగా చేశారు నాన్న. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 11. అమ్మ స్తుతికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. పాప స్తుతికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అసలు అమ్మాయి ఎలా లేచింది? ఇందాక మరి ఎవరు ఆన్సర్ బాను ప్రకాష్ ఆన్సర్ చెప్పాడు, విన్నావా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అన్మ్యూట్ చేసుకో. విన్నావా బాను ప్రకాష్ ఏం ఆన్సర్ చెప్పాడు? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అన్నా, మర్చిపోయి నిజంగానే మీరు మళ్ళీ. సామ్ ఎందుకు మళ్ళీ హ్యాండ్ రేస్ చేసావు చెప్పు. అక్క క్రేజీ ఉన్నాడు కదా అక్క, మన మమ్మీకి ఫీవర్ వచ్చింది అక్క. క్రేజీ పక్కన కూర్చుంటాడు కదా అక్క, సామ్జీ అని పక్కన, వాళ్ళ మమ్మీకి ఫీవర్ వచ్చిందంట, ప్రేయర్ చేయమంటున్నాడు. ఓకే కల్పనక్క, క్రేజీ వాళ్ళ మమ్మీ కోసం. గ్రేజీ వాళ్ళ మమ్మీ పేరు ఇంకా ఏం చెప్పలేదు. సామ్జీ వాళ్ళ మమ్మీ కాదు కదా బాబు వాళ్ళ మమ్మీ. అండ్ గ్రేజీకి తలనొప్పి అంట, ఆ తర్వాత మర్సీ కృపాకి కూడా ఒంట్లో బాగాలేదంట, ప్రేయర్ చేయండి. అమ్మ బాబు పేరు క్రేజీ. క్రేజీ 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 అంతే అంతే. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా, శ్యామ్జీతో పాటు ఒక చిన్న బాబు కూర్చుంటాడు నాయన, ఎంత విశ్వాసంతో అయితే పరిశుద్ధాత్మ తండ్రి నాయన, వారి అమ్మకి నా జ్వరం వచ్చిందని చెప్పి ఉన్నారు పరిశుద్ధాత్ముడా, నీకు వందనైనా నాయన. ఆ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, సంపూర్ణ స్వస్థతను విడుదలని మీరు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. నా తనలో ఉన్న వేడిని యావత్తుని కూడా మీరు దూరపరిచివేసి ఎలాంటి ప్రభా నాయన అనారోగ్యం బలహీనత మరి ఏది కూడా తండ్రి కుమార్తె యొక్క శరీరంలోనికి ప్రవేశించుకోకుండా మంచి ఆయుర ఆరోగ్యముల చేత బిడ్డను మీరు దీవించమని వందనాలు నాయన. ఇంకను పరిశుద్ధాత్ముడా, గ్రేసీని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ కూడా తండ్రి నాయన ఎంతో నీరసంగా దినం రాలేకపోయింది ప్రభా, ఆ బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థతను మీరు అనిపించండి. ఇంకను నాయన ఎంతమంది చిన్న బిడ్డలు బలహీనతను బట్టి రాలేకపోయారు, వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి మరలా రేదినం మేమందరూ కూడా సంక్షేమంతో నాయన నిధిలో కూడుకునే కృపను అనుగ్రహించమని ఏసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయాల్సింది ఉందా అక్క? మీకు ఎవరైనా లేరు? లేరు, అందరూ చూపించారు. అక్క సాంగ్ సాంగ్ చేద్దామా, యాక్షన్ సాంగ్? ఓకే మిన్నీ అక్క. ఎస్ అక్క. అన్న వీడియో ఆన్ చేయవా? ఓకే పిల్లలు, మీ హోంవర్క్ అన్ని భలే భలే సూపర్ 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 అని చాలా బాగున్నాయి పిల్లలు, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? వచ్చేయండి మీ పొజిషన్ కి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఇలాగ పాడుతూ చిలాకి
సారి చేతులు ఆడుతూ ఇలాగ పాడుతూ చిలాకి ఉడతలాగా తోలుచుందురు నా రెండు చేతులు ఇలాగ ఊపుతూ చిల్లంటు గుర్రమెక్కి సారి చేతులు ఇది పిల్లలు ఒకసారి చూపించేయండి మీ దగ్గర ఉన్న బైబిల్ నోట్బుక్ పెన్ పెన్సిల్ ఏమైతే ఉన్నాయో వాటర్ బాటిల్ భలే దగ్గర పెట్టుకున్నారు పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ లాంగ్ నోట్బుక్స్ బైబిల్స్ ఏసే వాటిని బట్టే మిమ్మల్ని చాలా చాలా దీవించేస్తారు రెడీగా ఉన్నారని ఓకే అయితే పిల్లలు మనం చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం ఓకే ప్రేమ గల తండ్రి యెషయా మీకు వందనాలు ప్రభువా నీ కృపల తండ్రి ఈ సమయంలో ప్రభువా నేను వాక్యం చెప్పబోతుండగా నన్ను మరుగుపరచండి బిడ్డలు వినబోతుండగా బిడ్డలు ప్రభువా శ్రద్ధ కలిగి వినగలగటానికి సహాయం చేయండి అలాగే ఈ వాక్యం తండ్రి మా అందరి జీవితాలలో ప్రభువా మరి దీవెనకరంగా చేయమని అడుగుచు ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం ఓకే ఓకే మరి మిమ్మల్ని అందించే ఓ చెప్తారా ఓకే పాల్ గురించి చెప్పుకుని ఇంకెవరి గురించి చెప్పుకోలేదా ఓకే పాల్ బర్నబా ఫస్ట్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేశారని చెప్పుకున్నాం కదా పిల్లలు అయితే నేను ఇప్పుడు యాక్చువల్గా సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేయాలి కదా కానీ ఫస్ట్ మిషనరీ జర్నీకి సెకండ్ మిషనరీ జర్నీకి మధ్యలో చిన్న ఒక ప్రయాణము ఉంది
ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఒక ఫైటింగ్ ఉంది, మీకు చాలా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, చాలా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు మనం చూసే లెసన్ లో. పాల్ బర్నబా అని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఎంతో చక్కగా ఇద్దరు కలిసి అన్ని పనులు చేశారు, అంత చాలా బాగా సర్వీస్ చేశారు, ఎక్సలెంట్ గా ఏసే మాటలు అందరికీ వినిపించారు. కానీ వాళ్ళలో కూడా సాతానుడు దూరాడు పిల్లలు. కానీ సాతాను దూరినా కూడా వాళ్ళు చాలా జయించి ఏమేం చేశారు ఈరోజు మనం చూద్దాం పిల్లలు. చాలా డిఫరెంట్ ఉంటుంది మన లెసన్, మీరు ఎవ్వరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు, చిన్న తలుపు చక్కగా చూద్దరు కానీ పిల్లలు. ఓకే, ఓకే పిల్లలు, మనం అపోస్తుల కార్యాలు 13:14 పౌలు బర్నబా వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఇప్పుడు ఇక్కడ చాప్టర్ 15లోకి వచ్చాము. మీకు ఇక్కడ కింద ఒక టైటిల్ ఉంది చూడండి, థీమ్ ఉంది చూడండి, ది కౌన్సిల్ ఎట్ జెరూసలేం. కౌన్సిల్ ఎట్ జెరూసలేం, కౌన్సిల్ అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉండి, ఎల్డర్స్ ఉండి, ఒక మీటింగ్ లాగా ఉండి, ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తూ ఉంటారు, ఏదైనా అవసరమైతే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ కౌన్సిల్కి తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఈ విధంగా మనకి ఒక కౌన్సిల్, ఇప్పుడు జెరూసలేంలో జరిగే కౌన్సిల్ దగ్గరికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం పిల్లలు. చాలా చాలా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు, అవన్నీ చాలా జాగ్రత్తగా వినండి, వీలైనంత వరకు రాసుకోండి, లేదంటే యూట్యూబ్ ఫాలో అయ్యి కూడా మీరు రేపు పొద్దున్న రాసుకోవచ్చు. అలాగని ఇప్పుడు మానేసి రేపు రాసుకుందాంలే అనుకుంటే రేపు బతికించారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ లెసన్ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చూద్దాం. అయితే ఇప్పుడు మనం అపోస్తుల కార్యాలు 15 ఉన్నాం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 15th చాప్టర్ టోటల్ గా ఈరోజు మనం నేర్చేసుకుంటాం పిల్లలు, చూద్దాం. ఇక్కడ ఈ లెసన్ కి నేను ఒక బైబిల్ వచనం తీశాను, అది ఏంటి అని అంటే 133వ దావీదు కీర్తన 1వ అధ్యాయం. ఇది మీలో ఎంతమందికి తెలుసు, లేదంటే ఎవరన్నా చెప్పగలరా, అసలు బైబిల్ ఓపెన్ చేయకుండా ఎవరన్నా చెప్పగలరా? నిమ్మక్క చెప్పేస్తుందంట, నిమ్మక్కకి ఛాన్స్ లేదు. షిలోని చెప్పుద్దంట, చెప్పు షిలోని. మనం ఈ మధ్యన చదువుకున్నాం దీన్ని, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పు, అన్మ్యూట్ చేస్తా. హౌ గుడ్ అండ్ ప్లెజెంట్ ఇట్ ఈస్ వెన్ గాడ్స్ పీపుల్ డ్వెల్ ఇన్ యూనిటీ. ఓకే ఓకే, తెలుగులో తెలుగులో ఎవరైనా చెప్తారా? నువ్వే ట్రై చేస్తావా, లేతే షిలోని చెప్పు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో, ఎంత మనోహరము. సూపర్ గా చెప్పింది. అయితే నిమ్మక్కనికి తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఎలా అంటే క్లాప్స్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సండే స్కూల్లో ఈ రోజు నువ్వు చాలా అద్భుతంగా ఒక ఎప్పుడో చదివిన వాక్యాన్ని ఈ రోజు నువ్వు కంటెడ్గా చెప్పగలిగావు. ఇచ్చేస్తుంది అక్క నిమ్మక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. ఓకే, మనం ఇప్పుడు చూసాం కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అది ఇప్పుడు చూద్దాం. అయితే మనం 15th లో ఫస్ట్ సెకండ్ వర్సెస్ చదివితే గనక, అపోస్తుల కార్యాలు 15:1-2 చదివితే గనక అక్కడ మనకి రెండు గ్రూప్స్ కనిపిస్తారు పిల్లలు. ఎలా అంటే కొంతమంది యూదియా నుంచి, ఇప్పుడు మనం ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే వచ్చేసారు అని చెప్పుకున్నాం. ఎవరు? పౌలు బర్నబా. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? అంత్యోకయ నుంచి బయలుదేరారు. మళ్ళా తిరిగి 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 అంత్యోకయకి వచ్చేసారు పిల్లలు. అయితే వీళ్ళు ఇక్కడ అంత్యోకయలోనే ఉన్నారు. ఇంకా అక్కడికి వచ్చి ఏం చేశారు? మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడక్కడక్కడ అన్ని చోట్ల జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషపడతా ఉన్నారు. చాలా వాళ్ళందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా, అమ్మో ఎంత బాగా సర్వీస్ చేశారు మీరు, దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తాడు, అయితే మేము కూడా ఇలా చేయాలని ఆశపడుతున్నాను, అలాంటి అన్ని మాటలు కూడా మాట్లాడుకున్నారు పిల్లలు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కొందరు యోధ్యా నుండి వచ్చి వాళ్ళు మోషే నియమించిన ఆచారము చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని ఒక వాదన తీసుకొచ్చారు పిల్లలు. ఇక్కడ పౌలు బర్నబాలు ఏం చేశారు? ఏసై మన కొరకు ఈ లోకంలో నరుడుగా పుట్టారు,
మన మధ్యలో సంచరించారు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అన్ని చేశారు. మనం పాపం చేస్తుంటే ఆ పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు. గాయాలైన ఒళ్ళంతా అందరూ కొట్టారు, కొరడాలతో కొట్టారు, చాలా గాయపరిచారు, శిలో మోసి తీసుకొని వెళ్ళేలా చేశారు, చాలా హింసించేశారు. శిలో మీద ఆయన ఆయన్ని శిలో వేసేస్తుంటే ఆ ప్రాణం పోయేలాగున్నప్పుడు కూడా నీళ్ళు అడిగితే చేదు చెరకిచ్చారు, బల్లెంతో పొడిచారు, చేతుల్లో సీలలు కొట్టారు, కాళ్ళలో సీలలు కొట్టారు, అలా ప్రాణం పోయింది రక్తం కార్చుతూ. అయితే చనిపోయిన ఆయన మళ్ళా సమాధి పెట్టేశారు, సమాధిలో పెట్టేశారు. మూడో రోజున ఆయన లేచారు, పరలోక రాజ్యం వెళ్ళారు, మన కొరకు స్థలం సిద్ధపరిచారు. కాబట్టి మీరు విశ్వాసంగా ఉండండి అని ఫెయిత్ గురించి చాలా ఏసై గురించి చెప్తూ పౌలు బర్నబాలు ఇంత గొప్ప పరిచర్య చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి కొందరు యూదయా నుండి వచ్చి, యూదయా అంటే మనం ఎరుషలేము కింద మనం చూస్తాం, మీకు మ్యాప్ లో మళ్ళీ చూపిస్తాను. అక్కడి నుంచి వచ్చిన కొంతమంది ఏం చేస్తున్నారంటే, అబ్బబ్బే మీరు మోషే మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటించాలి, సున్నతి పొందాలి, ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన అన్ని మనం వినాలి అని చెప్పి కొంతమంది ఆ విధంగా మాట్లాడేసరికి పౌలు బర్నబాకు అసలు ఏంటిది మీరు ఇలా చెప్తున్నారేంటి, అది కరెక్ట్ కాదు కదా అని అంటే, ఇక్కడ వీళ్ళు ఇదే కరెక్ట్ అంటున్నారు యూదయా నుంచి వచ్చిన వాళ్ళు, పౌలు బర్నబా ఇంకా కొంతమంది అది కరెక్ట్ అంటే ఏసై గురించి చెప్పటమే, ఏసై ద్వారానే రక్షణ అనేది చెప్పటమే కరెక్ట్ అంటున్నారు. ఈ విధంగా వీళ్ళలో కొంచెం డిస్ప్యూట్స్ వచ్చినాయి. పిల్లలు అందరూ రక్షణ పొందుకోవాలని, కానీ చూడండి ఇక్కడ ఎంత తేడా వచ్చేసిందో. అయితే వీళ్ళందరూ కూడా పెద్దల దగ్గరికి వెళ్ళారు పిల్లలు. ఆ ఇక్కడ చూడండి పౌలు బర్నబా ఏమంటున్నారంటే, క్రీస్తు శ్రమ శిల్వ సమాధి ఇవన్నీ కూడా వాటన్నిటి గురించి కూడా చెప్తా ఉన్నారు కదా. అయితే ఈ యూదా నుంచి వచ్చిన వాళ్ళు మోషే ఆచారం మనం ఆచరించాలి, ఆయన ఏం చెప్పారో వినాలంటున్నారు. అయితే ఇప్పుడు అంత్యోకయ సహోదరులు అందరూ పెద్దోళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళకి రెండు రకాలుగా తలంపులు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చూడండి, పెద్దోళ్ళందరూ కూడా వాళ్ళని దగ్గరకు పిలిచి, మీరు ఇక్కడ కాదు కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అక్కడికి వెళ్ళాలి, ఎరుషలేము మీరు వెళ్ళండి, అక్కడ పెద్దవాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు ఇక్కడ మాట్లాడలే, పెద్ద పెంచుకోవద్దు, వైరుధ్యం తెచ్చుకోవద్దు, వాగ్వాదాలు మనకు వద్దు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ జెరూసలేం వెళ్తే కనుక పెద్దోళ్ళందరూ మనకు ఉంటారు, చర్చ్ ఎల్డర్స్ ప్రొఫెట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళందరూ కూడా వాళ్ళని చక్కగా పిలిచి నెమ్మది పరిచి మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పంటే పిల్లలు వీళ్ళందరూ కూడా అదేమన్నా పక్కనే ఉందా ఎరుషలేం అయినా కూడా వెళ్ళారు పిల్లలు. చూడండి వీళ్ళు ప్రెసెంట్ అంత్యోకయలో ఉన్నారు. అయితే వీళ్ళు ఎరుషలేం వెళ్ళమన్నారు కదా అక్కడ ఎల్డర్స్. అయితే ఈ అంత్యోకయ నుంచి ఎరుషలేం వచ్చేటప్పుడు ఫినికే సమరయ ఈ ప్లేసెస్ మీదుగా అలా వస్తూ, ఈ ఫినికే సమరయాల్లో కూడా యేసు ఎంత అద్భుతంగా మమ్మల్ని వాడుకున్నారో వినండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్తూ, వాళ్ళందరికీ వాక్య పరిచర్య చేస్తూ దారిలో వస్తూ ఆ దేశాలను కూడా ఆ ప్రాంతాలను కూడా సందర్శిస్తూ వాళ్ళందరినీ చాలా సంతోష పెడుతూ ఆఖరికి ఎరుషలేం వచ్చారు పిల్లలు. చూడండి అంత్యోకయ నుంచి బయలుదేరారు. మధ్యలో ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి భీమవరం నుంచి వైజాగ్ రావాలి అని అంటే మధ్యలో రాజమండ్రి, అయితే వయా రాజమండ్రి అని అంటాం కదా, అలాగా మధ్యలో ఈ ప్లేసెస్ ఉన్నాయి పిల్లలు. అయితే ఈ అంత్యోకయ నుంచి పౌలు బర్నబా ఇంకో కొంతమంది తర్వాత యూదయా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్నారు పిల్లలు. అయితే ఇక్కడ ఆఖరికి ఎరుషలేంకి వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు చూడండి ఎంత దూరమో చూడండి, ఇక్కడ ఉన్నారు పిల్లలు, అంత్యోకయలో ఉన్నారు, సిరియా మీదుగా ఇలా ఇక్కడ వరకు వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంది ఎరుషలేం. చూసారు ఎంత దూరం వచ్చారో. ఇక్కడ మనం పౌలు బర్నబాలు ఫస్ట్ జర్నీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, చాలా చక్కగా జరుగుతూ ఉంది, సంతోషంగా ఉన్నారు, అందరితో మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చారు, యూదయా నుంచి వచ్చి వాళ్ళు వేరే కాంట్రవర్సీగా వేరే విధంగా మాట్లాడుతుంటే మళ్ళీ అందరిని ఇక్కడికి పంపించారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడికి జెరూసలేంకి వచ్చారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు జెరూసలేం వాళ్ళ పెద్దలందరూ కూడా వీళ్ళందరినీ కూడా చక్కగా ఇన్వైట్ చేశారు, రండి రండి మీ గురించి మేము వింటున్నాం, మంచి పరిచర్య చేస్తున్నారంట అని చెప్పి చక్కగా మాట్లాడుతున్నారు. అయితే అక్కడ పేతురు అనే మన ఏసయ్య శిష్యులు ఏసయ్య దగ్గర ఉన్న పేతురుని ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. అయితే ఈయన వాళ్ళతో మాట్లాడుతూ మనం క్రీస్తు గురించే మాట్లాడాలి అని చెప్పి ఆయన కూడా ఖచ్చితంగా చెప్తారన్నమాట.
అలాగే ఆ అక్కడంతా కూడా చర్చ్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఆ పట్నస్తులందరూ కూడా ఒక చోటకి చేరినప్పుడు ఆ మన పౌలు బర్నబాలు వాళ్ళు ఎంతగా గొప్ప పరిచర్య చేశారో అవన్నీ కూడా వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషించారు పిల్లలు. అలాగే వాళ్ళ మధ్యలో యాకూబు జేమ్స్ ఆయన కూడా లేచి మాట్లాడుతూ ఆ వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ మనం క్రీస్తు గురించి సువార్త చెప్పాలి, ఆయన మన కొరకు ప్రాణం విడిచారు అని చెప్పి గొప్ప సువార్త మళ్ళీ వీళ్ళకి చెప్తూ పౌలు బర్నబాల్ని చాలా సపోర్ట్ చేశారు. అంటే అది కరెక్ట్ అని చెప్పారు పిల్లలు. అయితే చూడండి అప్పుడు వీళ్ళిద్దరూ కూడా చూడండి ఇక్కడ పేతురు క్రీస్తునే ఒప్పుకున్నారు, యాకోబు కూడా క్రీస్తు పరిచర్య మనం చేయాలని ఒప్పుకున్నారు పిల్లలు. ఇక్కడ చూడండి కౌన్సిల్ ఎలా ఉందో, అంటే ఊరికనే ఇద్దరు ముగ్గురు చెప్పారు పిల్లలు కౌన్సిల్ అంటే వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అనమాట, చాలా స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, విజ్డమ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు. అయితే ఎప్పుడన్నా ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు ఇటు వాళ్ళు అందరూ కూడా ఆ ఊర్లో పెద్దోళ్ళందరూ కలిసి ఆలోచించి ఏది కరెక్ట్ ఏంటి ఎవరికి ఎలా చెప్పాలి అని చెప్పి ఇక్కడ కౌన్సిల్లో మోషే ఆచారాలు మనం పాటించాలా అప్పుడే రక్షణ ఉంటుందా, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అప్పుడే రక్షణ ఉంటుందా అనే దాని గురించి వీళ్ళకి ఎక్కడైతే కాంట్రవర్సీస్ వచ్చినాయో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారో ఇక్కడ దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు పిల్లలు. అయితే వీళ్ళందరూ కూడా ఆలోచించి కరెక్ట్ గా ఏసై గురించి చెప్పాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఫైనల్ చేశారు పిల్లలు. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారంటే ఆ పెద్దలందరూ కౌన్సిల్లో మనం ఈసారి పౌలు తోటి బర్నబా తోటి ఇద్దరిని పంపిద్దాం, ఇద్దరు ప్రవక్తల్ని పంపిద్దాం. వీళ్ళు ఇప్పుడు ఎరుషలేం వచ్చేసారు కదా, ఎరుషలేం నుంచి మళ్ళీ అంత్యోకయకి వెళ్ళాలి. సో వాళ్ళు పౌలు బర్నబాలు వెళ్ళేటప్పుడు మనం ఇంకొక ఇద్దరు ప్రవక్తల్ని అక్కడికి పంపిద్దాం అని చెప్పారు. చూడండి పిల్లలు ఇక్కడ పేర్లు నేను ఇంగ్లీష్లో తెలుగులో రాశాను, జుడాస్ సర్ నేమ్డ్ బర్సబ్బాస్, ఇక్కడ కూడా రాశాను చూడండి బర్సబ్బా అని మారు పేరు గల యూద, అలాగే శీలా శీలాస్. అయితే వీళ్ళిద్దరిని కూడా పంపించాలని ఇక్కడ ఆలోచించారు పిల్లలు. అయితే ఆలోచించి వాళ్ళు పంపిస్తూ అక్కడికి ఒక లెటర్ రాశారు. ఎక్కడికి రాశారు? అంత్యకే పెద్దలకి, అంటే అక్కడ ఉన్న సహోదరులకి. ఇక్కడ నుంచి జెరూసలేం కౌన్సిల్ నుంచి ఒక లెటర్ పంపిస్తున్నారన్నమాట. పట్టుకొని వచ్చారు పిల్లలు అంత్యకే. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు ఏంటి అన్ని విన్నారు. ఆ లెటర్ కూడా చదువుతుంటే చూసారు ఆ లెటర్ ఎవరికి రాశారు అని అంటే అంత్యోకయలో ఉన్న వాళ్ళకి, సిరియాలో ఉన్న వాళ్ళకి, కిల్కియాలో ఉన్న వాళ్ళకి. దానిలో మంచి విషయాలు అంటే మీరు ఇలా క్రీస్తుని ఆరాధించాలి, మనకి ఆయన వల్లనే రక్షణ అనేది దానిలో రాస్తూ ఈ పౌలు బర్నబాలతో పాటు యూదాని శీలని కూడా మేమే పంపిస్తున్నాం, కాబట్టి వీళ్ళని మీరు అంగీకరించండి, వీళ్ళు చెప్పింది వినండి. అంతేగాని ఆ యూద వాళ్ళ యూదయా నుంచి వచ్చిన వాళ్ళని మోషే ఆచారాలను ఆచరించండి అనే వాళ్ళని మేము పంపించలేదు అనే విషయాన్ని ఇక్కడ లెటర్లో క్లియర్ గా ఆ కౌన్సిల్లో ఉన్న పెద్దవాళ్ళు రాసి పంపించడం జరిగింది పిల్లలు. అయితే చూడండి ఫస్ట్ మనకి ఏం చేశారు, వాళ్ళు పౌలు బర్నబాలు అంత్యోకయలో ఉన్నారు కదా, అంత్యోకయ నుంచి ఎరుషలేం వచ్చారు, ఎరుషలేం నుంచి మళ్ళా అంత్యోకయకి వెళ్ళారు పిల్లలు. చూడండి అంత్యోకయ నుంచి ఎరుషలేంకి, ఎరుషలేం నుంచి అంత్యోకయకి వచ్చారు పిల్లలు. ఇక్కడికి వచ్చి లెటర్ ఇచ్చి ఇదిగో మమ్మల్ని ఇలా పంపించారు మళ్ళీ వాళ్ళు మీకు ఇలా ఈ లెటర్ ఇమ్మన్నారు అని చెప్పి వాళ్ళతో విషయం చెప్పిన తర్వాత వీళ్ళు కూడా చాలా సంతోషించారు పిల్లలు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు పౌలు బర్నబా ఎలాగూ వెళ్తారు ఎరుషలేము, సో ఇక్కడ మీకు మళ్ళా రాశాను చూడండి వాళ్ళిద్దరు. మనం యూదా అని గుర్తుంచుకోండి, యూదా శీల, అతనికి ఉన్న మరో పేరు లేకపోతే సర్నేమ్ అనొచ్చు బర్సబ్బా. ఇక్కడ చూడండి వీళ్ళు నలుగురు కలిసి జెరూసలేం కౌన్సిల్ ఇచ్చిన లెటర్ పట్టుకొని వెళ్ళారు పిల్లలు. ఓకే అదిగోండి లెటర్, లెటర్లో ఏమేమి ఎవరికి రాశారన్నాను, అంత్యోకయ, సిరియా, కిల్కియా, అలాగే ఇక్కడ కూడా రాశాను చూడండి. అయితే వీళ్ళు ఈ మూడు దేశాల్లో లేకపోతే ఈ మూడు ప్లేసెస్ లో ఉన్న అన్య జనాలందరూ కూడా పౌలు శీలలు లేకపోతే బర్నబా కానీ యూద కానీ వీళ్ళు నలుగురు చేస్తున్న సేవను అంగీకరించేలాగా లెటర్లో ఉంది కాబట్టి ఇంకా వీళ్ళే కదా ఇంకా చాలా మంది ఇలాంటి సువార్త చెప్తా ఉన్నారు కాబట్టి అదంతా కూడా అంగీకరించండి అని ఇక్కడ కౌన్సిల్ వాళ్ళు లెటర్ పెట్టడం జరిగింది, లెటర్ పంపించడం జరిగింది పిల్లలు. అయితే అందరూ కూడా దానికి ఒప్పుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన యూద ఉన్నాడు కదా, యూద తర్వాత శీల, వీళ్ళు కూడా
ప్రవక్తలు అని చెప్పాను కదా ముందే, వీళ్ళు కూడా మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చేస్తున్న పరిచర్యలు అంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పనిని వీళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు, చాలా సంతోషిస్తూ ఉన్నారు. అమ్మో దేవుళ్ళు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు అని చెప్పి అంత్యకాయలో ఉన్న వాళ్ళు యూత అలాగే శీల చెప్తున్న విషయాలన్నీ కూడా వింటూ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి ప్రార్థనలు చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ కొంతకాలం అయ్యింది. తర్వాత ఏం చేశారు అని అంటే యూద శీల వాళ్ళు లెటర్ పట్టుకొని వచ్చారు కదా పౌలు బర్నబాల్ తోటి, వీళ్ళు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు, తర్వాత మళ్ళా జెరూసలేంకి వచ్చేసారు పిల్లలు. అయితే ఈ పౌలు బర్నబాల్ ఏం చేశారు, అంత్యోకయ నుంచి జెరూసలేంకి వచ్చారు, జెరూసలేం నుంచి అంత్యోకయకి వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిన తర్వాత అక్కడ అంత్యోకయలో యూద శీల ఎలాగైతే వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే అందరు ఎలాగా మెచ్చుకున్నారో, ఎలా విన్నారో, ఎలాగ రక్షణ పొందుకున్నారో, ఈ వెళ్ళిన తర్వాత మళ్ళా పౌలు బర్నబాలు కూడా వాళ్ళందరితో కలిసి మళ్ళా క్రీస్తు గురించి చెప్తూ ఎవరికన్నా తెలియకపోతే వాళ్ళకి చెప్తూ చాలా సంతోషిస్తా ఉన్నారు అన్నమాట. దేవుల్లో ఎదుగుతానే ఉన్నారు ఎవరెవరు, పౌలు బర్నబాలు ఎదుగుతానే ఉన్నారు, పరిచర్య చేస్తూనే ఉన్నారు, యూదశీల కూడా పరిచర్య చేశారు. అయితే యూదశీల మరలా యెరూషలేంకి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఇక్కడ యూద శీల వెళ్ళిపోయిన తర్వాత పౌలు బర్నబాలు మిగిలారు, మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఇంతవరకు ఎక్కడైతే మిషనరీ పరిచర్య చేశారో, ఎక్కడి నుంచి చేశారంటే మనం లిస్ట్ చెప్పేయగలం కదా పిల్లలు, అంత్యకాయ నుంచి బయలుదేరి అలా అలా ఎక్కడికి వరకు వచ్చేసారు, మొత్తం చుట్టూ తిరిగి మళ్ళా అంత్యకాయకి వచ్చేసారు కదా పిల్లలు. అయితే అక్కడ అవన్నీ తిరిగి వచ్చాం కదా, మనం ఇక్కడే ఉండిపోతే ఎలాగా, మళ్ళా అదే ప్లేసెస్ కి వెళ్దాము అని పౌలు అన్నాడు పిల్లలు. మనం అదే ప్లేసెస్ కి వెళ్తే గనక వాళ్ళు ఎవరన్నా ఒకవేళ దేవుడిని విడిచిపెట్టేసారేమో, వాళ్ళు ఎవరన్నా కొంచెం బలహీనం అయిపోతున్నారేమో, వాళ్ళు ఏమన్నా లోకపు ఆలోచనలతో ఉన్నారేమో, వాళ్ళు మనం సరిచేద్దాం మళ్ళా అని చెప్పేసి పౌలు అన్నప్పుడు బర్నబా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు. ఓ ఓకే ఓకే, ఖచ్చితంగా వెళ్దాం, మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా బలం పుంజుకుంటారు, వాళ్ళకి మనం ఇంకా దేవుని వాక్యాన్ని చెప్పొచ్చు అని చెప్పి బర్నబా కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఓ ఇద్దరు రెడీ అవుతున్నారు. అయితే పిల్లలు వీళ్ళిద్దరు చాలా స్నేహంగా ఉన్నారు, చాలా పరిచర్య చేశారు. నేను మీకు చెప్పాను కదా ఇంచుమించుగా 3 సంవత్సరాలు వీళ్ళు పరిచర్య చేశారు. ఎక్కడి నుంచి, అంత్యకాయ నుంచి సెలుకయ, సెలామీస్, పాపోస్, పెర్కే, అంత్యకాయ, తర్వాత ఏమో ఇకోనియా, లుస్త్రా, దెర్పే, ఇవన్నీ వచ్చి మళ్ళా చుట్టూ తిరిగి వచ్చేసారు కదా. ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళకి ఎక్కడా తేడా లేదు పిల్లలు. కానీ ఇప్పుడు మరలా రెండోసారి అక్కడికే వెళ్దాం అనుకున్నప్పుడు చూడండి పిల్లలు, వీళ్ళలో చిన్న తేడా వచ్చింది పిల్లలు. ఎంత తేడా అంటే వాళ్ళు చాలా అసలు వాదించేసుకుంటున్నారు అనమాట. ఎందుకు వాదించుకుంటున్నారు అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు అని అంటే మీకు ఇక్కడ రాశాను జాన్ మార్క్. ఈ థర్డ్ పర్సన్ ను ఇంతకు ముందు మనం జాన్ మార్క్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళతో పాటు పాపోస్ నుంచి పెర్గేకి వచ్చినప్పుడు, పంపులియాలో ఉన్న పెర్గేకి వచ్చినప్పుడు పెర్గే నుంచి బ్యాక్ వచ్చేసాడు, అంత్యోకయకి వచ్చేసాడు ఎవరు, జాన్ మార్క్. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే జాన్ మార్క్ సంగతి ఇంక ఎత్తొద్దు, అప్పుడు మధ్యలో వెళ్ళిపోయాడు కదా అని అంటే బర్నబా అంటాడు ఏం కాదు మనం వెళ్దాము జాన్ మార్క్ను తీసుకొని ముగ్గురం కలిసి వెళ్దాము అని అంటే ససేమిరా వద్దు జాన్ మార్క్ అప్పుడు మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వద్దు అని అంటున్నాడు. బర్నబా ఏమో వాళ్ళ ఆంటీ కొడుకు కదా, తను మళ్ళా ఇంకా బలపడుద్దాం మనం, మనతో పాటు పరిచర్య చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాడు కదా, ఇంకా అనేక మందికి సువార్త చెప్తాడు కదా, తీసుకెళ్దాం అంటున్నాడు బర్నబా. పాల్ ఏమో ఏమంటున్నాడు, మధ్యలో వెళ్ళిపోయాడు పెరిగే నుంచి కాబట్టి ఇప్పుడు కూడా తీసుకురాకూడదు, అసలు అతను వస్తే నేను రాను అన్నాడు. అయితే ఇద్దరికి చాలా ఫైటింగ్ అయిపోతుంది, అంటే ఫైటింగ్ అంటే రియల్ గా కాదు, ఫిజికల్ గా కాదు, వాళ్ళ మాటల ద్వారా అన్నమాట. అయితే అయ్యో ఇలా అయిపోతుంది చూడండి, ఇక్కడ పాలు బర్నబాస్ ఫస్ట్ ఉన్న ముగ్గురు కలిసి వెళ్ళారు, మనకి తెలుసు కదా, ముగ్గురు కలిసి వెళ్ళారు, చక్కగా పరిచర్య చేశారు. పాలు జాన్ మార్క్ ఏమో మధ్యలో నుంచి పెరిగే నుంచి వచ్చేసాడు కదా, ఇదిగోండి వచ్చేసాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పరిచర్య చేస్తే ఇప్పుడు బర్నబా ఏమంటున్నాడు, మళ్ళా జాన్ మార్క్ ని కలుపుకుందాము, ముగ్గురు మళ్ళా వెళ్దాము అన్నాడు. పాల్ ఏమంటున్నాడు, అతను మధ్యలో వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు అతను కూడా తీసుకురావద్దు, మన ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇప్పుడు కూడా మన ఇద్దరమే వెళ్దాం, మన ఇద్దరమే వాళ్ళందరినీ దర్శిద్దాం అంటున్నాడు. అయితే ఇదిగో చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో సాతానుడు ఎలాగ దూరాడో పాల్కి బర్నబాస్ కి మధ్యలో, మన మధ్యలో కూడా అలాగే దూరతా ఉంటాడు కదా సాతానుడు,
అయితే చూడండి ఎంత వరకు వచ్చిందంటే అసలు కుప్రాకి ఇది సారీ సైప్రస్ కి బర్నబ ఏం చేస్తాడంటే జాన్ మార్కుని తీసుకొని సరే నేను వెళ్తాలి నువ్వు అనేసి అన్నాడు నువ్వు వాటి వెళ్ళిపో నేను ఇటు వెళ్ళిపోతాను నీతో రాను అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా వేరే వేరే దారులకు వెళ్ళిపోయారు పిల్లలు చూసారా సాతనుడు ఎంత ఎలా చూస్తున్నాడు చూడండి పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి ఒకళ్ళు రూట్ అటు వెళ్ళిపోయింది ఒకళ్ళు రూట్ ఇటు వెళ్ళిపోయింది చూసారా పిల్లలు అలాగే ఇక్కడ చూడండి ఆ ఇద్దరు ఇతనేమో బర్నబ ఏమో జాన్ మార్కుని తీసుకున్నాడు సర్లే కుప్రాకి వెళ్ళిపోతున్నాడు సైప్రస్ అంటే తను అక్కడే కదా పుట్టి పెరిగాడు మనం చెప్పుకున్నాం కదా బర్నబద్ అదే ప్లేస్ అని మరి ఇక్కడ పాల్ కూడా సరే నేను నేను నా పరిచర నేను చేసుకుంటా నీ పరిచర నువ్వు చేసుకో జాన్ మార్కుని తేవద్దంటే నువ్వు తెస్తున్నావు నాకు నాకు నచ్చలేదు అతను మధ్యలో వెళ్ళిపోయాడు అని చెప్పేసి పాల్ చాలా స్ట్రాంగ్ కదా ఎప్పుడు కూడా అలాగే అనేసి తను వేరే దారిలో వెళ్ళిపోయాడు పిల్లలు అయితే చూడండి ఇప్పుడు జాన్ మార్క్ బర్నబాస్ వీళ్ళు మళ్ళా షిప్ ఎక్కి కుప్రాకి సైప్రస్ కి వెళ్ళని సీలాస్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక యూదా సీల్ ఎదురున్నారు అని చెప్పుకున్నాం కదా అందులోంచి సీలా తీసుకొని పాలు తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ చూపిస్తున్నాను అంత్యోకాయకి సిరియాకి కిల్కియాకి వెళ్ళాడు పిల్లలు ఈ ప్లేసెస్ సార్లు ఇలానే అవుతూ ఉంటది పిల్లలు అయితే ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి స్లైడ్స్ పాల్ సీలాస్ కలిసి సిరియాకి కిల్కియాకి వెళ్ళారు ఈ దేశాలంతా కూడా వాళ్ళు తిరిగి పరిచర్య చేయాలని చెప్పి వీళ్ళు వేరే రూట్ లో వెళ్ళిపోయారు పిల్లలు అలాగే బర్నబాస్ జాన్ మార్కుని తీసుకొని సైప్రస్ కి వెళ్ళాడు పిల్లలు అయితే ఈ విధంగా మరి వీళ్ళు ఏమయ్యారు ఇక్కడ వాళ్ళల్లో ఉన్న ఐక్యత అంతా కూడా ఏమైపోయింది అస్సలు వాళ్ళ యూనిటీ పోయింది పిల్లలు వాళ్ళకి విభేదాలు వచ్చేసినాయి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసినాయి ఎందుకు అని అంటే పౌలు చాలా స్ట్రాంగ్ బర్నబా ఏం చేస్తాడు మనం ఫస్ట్ లో కూడా గుర్తు చేసుకుంటే పౌలు వెళ్ళి తార్సులో ఉండిపోయినప్పుడు అంత్యోకాయ నుంచి బర్నబాయ వెళ్ళి తీసుకొచ్చి ఈ పరిచర్య అంతటితో స్టార్ట్ చేపించాడు పౌలుని అంత మంచి మనసు కలిగిన బర్నబా ఇప్పుడు కూడా ఏం చేశాడు అప్పుడు పౌలుని తీసుకొచ్చాడు ఇదంతా జరిగింది ఇప్పుడు జాన్ మార్కును కూడా తీసుకొచ్చి మళ్ళా పరిచర్య చేయాలి కలిసి చేయాలి అలా వదిలేస్తే ఎలాగా అని చెప్పి ఇక్కడ కూడా మంచి ఆలోచనతో బర్నబా ఉన్నాడు కానీ పౌలు గారికి మాత్రం చాలా కోపం వచ్చింది జాన్ మార్క్ మీద మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తీసుకురావద్దు అని అంటున్నాడు అందుకని ఏం చేశాడు ఇప్పుడు సీలాన్ని తీసుకొని వెళ్ళాడు కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఇప్పుడు అదే పౌలు బర్నబా చాలా పరిచర్య చేశారు చేసినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ కలిసి వెళ్తే చాలా బాగుండదు కదా కానీ వేరే వేరే రూట్స్ లో వెళ్లాల్సి వచ్చింది పిల్లలు వాళ్ళు వెళ్ళారు కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిచర్య చేశారా ఆగిపోయిందా అనేది మనం నెక్స్ట్ సెకండ్ మిషనరీ స్టార్ట్ అవుతుంది పిల్లలు పాల్ యొక్క సెకండ్ మిషనరీ స్టార్ట్ చేస్తాం జర్నీ సో మనం ఈలోపు ఈ మధ్యలో ఫస్ట్ మిషనరీ జర్నీకి సెకండ్ మిషనరీ జర్నీకి ఇంత జరిగింది పిల్లలు దీనికి అంతా కూడా ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం వాళ్ళు ఆ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళందరినీ సరిచేసి దేవుని పని చేయాలి మనం అనేది వీళ్ళకి బాగా చెప్పారు క్రీస్తు కొరకు మనం నిలబడాలి అని చెప్పి ఓకే పిల్లలు ఈ రోజు మనం నలుగురు గురించి విన్నాం కదా నలుగురు మీకు పేర్ల ఐడియా ఉందనుకుంటున్నాను కాబట్టి మీరు ఆ పేర్లు పెట్టి ఇక్కడ వీరిని సరదాగా ఇలా తయారు చేయండి చిన్న పాకెట్ లాగా చేసి నలుగురిని ఇలా మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద కానీ ఎక్కడో చోట మీరు చక్కగా డ్రా చేసి అలా పెట్టండి పేర్లు కూడా రాసుకోండి వీలైతే ఇక్కడ చూడండి పాల్ అండ్ బర్నబాస్ డిసగ్రీ బట్ కంటిన్యూ టు ప్రీచ్ ది గాస్పల్ వాళ్ళు వేరైనప్పటికీ వాళ్ళ సువార్త వాళ్ళు విడిచిపెట్టలేదు పిల్లలు మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ పాల్ ఎవరిని తీసుకొని వెళ్ళాడు సీలాన్ని తీసుకొని వెళ్ళాడు కదా పౌలు సీలా పాల్ సీలాస్ అలాగే ఇక్కడ బర్నబా ఎవరిని తీసుకొని వెళ్ళాడు జాన్ మార్క్ ని తీసుకొని వెళ్ళాడు పిల్లలు కాబట్టి బర్నబా జాన్ మార్క్ గుర్తుంటారు కదా పిల్లలు ఓకే దీన్ని మీరు వెయ్యండి ఈ నలుగురిని మనం గుర్తుంచుకుందాం తర్వాత ఈ నలుగురు మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి రెండు రూట్స్ లో వెళ్ళిపోయారు ఈ రూట్ లో ఎవరు వెళ్ళారు ఈ రూట్ లో ఎవరు వెళ్ళారు ఈ రూట్ లో వెళ్ళిన వాళ్ళు ఎలా చేశారు ఇంకో రూట్ లో వెళ్ళిన వాళ్ళు ఎలా పరిచర్య చేశారు అనేది మనం చూద్దాం పిల్లలు అలాగే ఇక్కడ మీరు చూడండి ఒకసారి
ఓకే పిల్లలు, ఇక్కడ అంత్యోకి అయింది కదా, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఉంది జెరూసలేం. ఇంత దూరం వచ్చేవారు పిల్లలు కౌన్సిల్కి. సో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ ఇక్కడ నుంచి వీళ్ళు వేరే వేరే రూట్స్ లో వెళ్ళారు. ఆ రూట్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను పిల్లలు. మీకు సైప్రస్ ఎలాగో తెలుసు కుప్ర, అలాగే పౌలు ఎటు వెళ్ళాడు అనేది కూడా నేను మీకు చెప్తాను పిల్లలు. కాబట్టి మనం ఈ లెసన్ జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇంకా మీరు 15 అధ్యాయం చదివితే కనుక అవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ నేను లాస్ట్ నా లెసన్ చెప్పినప్పుడు మీకు ఇది చెప్తానన్నాను మర్చిపోయాను. మిమ్మల్ని ఇది చేశారు మీరు ఉంచండి, ఇంకా లెసన్ కంప్లీట్ అవ్వలేదు దీనిలో అన్నాను కదా. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి మీకు రూట్ వేశాను. వేసిన తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ ఇట్ వేస్తాను, అంటే ఫైనల్ ఇటే. అయితే ఇది ఒకటి క్లోజ్ చేసేయండి మీరు, నేను క్లోజ్ చేసేసాను దీన్ని, ఇదిగోండి ఇది మీరు కూడా క్లోజ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ దెర్బే నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు లిస్త్రాకి, లిస్త్రా నుంచి ఈకోనియా, ఈకోనియా నుంచి అంత్యోకియా, అక్కడ నుంచి ఇలాగొచ్చాడు కదా. వచ్చి ఇక్కడ పెర్గేకి వచ్చిన తర్వాత పక్కన ఉన్న అంత్యోకియాకి వెళ్ళాడు. అంత్యోకియాకి ఇదిగో ఇది రూట్, ఇక్కడ నుంచి అంత్యోకియాకి వచ్చి అక్కడ నుంచి సారీ అతాలియా, అతాలియాకి వచ్చి అంత్యోకియాకి వచ్చాడు పిల్లలు. నేను ఇది మీకు ఫోటో పెడతాను. ఇదొకటి చిన్న వర్క్ చేయండి అంతే. ఇదొకటి మీరు మార్జిన్ ఇలా గీసుకుంటే, ఇది ఎక్స్ట్రా లైన్స్ గీస్తే ఒక 3 లైన్స్ సరిపోతుంది. అప్పుడు మీకు కంప్లీట్గా ఫస్ట్ మిషనరీ జర్నీ ఈ విధంగా ఉంటుంది. మిగతా మ్యాప్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ పర్వాలేదు, ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీకు ఇంత అక్కర్లేదు. ఓకే పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. మెమరీ వర్స్ గుర్తుంది కదా, 133:1 దావీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపల తండ్రి, మరి చెప్పబడిన వాక్యం తండ్రి, మా హృదయాల్లో మీరు భద్రం చేయమని అడుగుచున్నాం ప్రభువా. వినిన బిడ్డల్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలందరూ కూడా చక్కగా విన్నారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకునేంత గొప్ప శక్తిని జ్ఞానాన్ని మీరు వాళ్ళకి ప్రసాదించమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్, చక్కని లెసన్ నేర్పించారు మాకు, థ్యాంక్ యూ. ఓకే రూత్ అండ్ జాయ్, మీరు తెలుగులో లార్జ్ ప్రే చేస్తారా? ఓ చేస్తారా, వెరీ గుడ్. ఓకే ఇంగ్లీష్ లో సెలీనా నువ్వు చేస్తావా లార్జ్ ప్రేయర్? ఓ వెరీ గుడ్ సెలీనా తల్లి, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే అయితే వెరీ గుడ్. కల్పన అక్క క్లోజింగ్ ప్రేయర్ వచ్చారు కానీ వీడియో ఆన్ చేయలేదు అక్క. అయితే మీరు ఆనీ అండ్ గ్రేస్ కోసం కూడా ప్రేయర్ చేయండి, అక్క వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి. ఆనీ అండ్ గ్రేస్ వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, చక్కగా దేవుని వాక్యం కూడా వింటున్నారు, సో వాళ్ళ కోసం ఎస్పెషల్ గా ప్రేయర్ చేయండి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పనులకు వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ దినము కూడా నాయనా సండే స్కూల్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించారు తండ్రి, వందనాలు నాయన. నాయన యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందుకున్నారయ్యా. హోంవర్క్ చూపించే విషయంలో మీరు సహాయం చేశారు. ఇంకను మా బిడ్డలకు నాయన చక్కటి జ్ఞానమున్నాయన మీరు అనుగ్రహించి దినదు కూడా ప్రభు ఆశ్చర్యపోయే రీతిలో పరిశుద్ధాత్మడ హోంవర్క్ చేసుకుని వచ్చినట్లు మీరు సహాయం చేయండి. చెప్పబడిన లెసన్ నాయన ప్రతి ఒక్క బిడ్డనాయన హృదయంలో తండ్రి అది ముద్రించబడినట్లు వారు పెద్దవారా ఎదిగి నాయనా నీకు వందనాలు ప్రభ. అనేకులకు నాయన చెప్పగలిగే ఉన్నతమైన స్థితిలోనికి ప్రతి ఒక్క బిడ్డను మీరు తీసుకుని వెళ్ళమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభ. నాయన విన్న మాటలనాయన వారు ఎక్కడ కూడా నాయన మర్చిపోకోకుండా విడిచిపెట్టుకోకుండా నెవరవేసుకుంటూ నాయన నీ నామ మహిమార్థమై పరిశుద్ధాత్ముడ రాబో దినముల్లో తండ్రి నీకు వందనాలు. ఈ సండే స్కూల్ ఏకీభవించుచున్న వారందరి కూడా నాయన గొప్ప ప్రవక్తలుగా మిషనరీలుగా నాయన నీకు వందనాలు. ప్రార్థనా యోధులుగా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ పరిచర్యలో నీ పనిలో నాయన మీరు వాడుకునమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఈ దినం ఎవరైతే రాలేకపోయారో వారికి మంచి అవకాశం ఇచ్చి రేపటి దినం మేమందరం కలుసుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినం ప్రయాణంలో ఉండి కూడా మా బిడ్డలు నాయన పోగొట్టుకోకుండా వాక్యం ఉన్నారు ప్రభు. యానీ గ్రేస్ని మీరు జ్ఞాపకం చేసుకుని
నాయన వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మీరు నాయన వారి గృహానికి చేర్చమని నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభా. ఇటు కార్యక్రమంలో ప్రతిదినము వచ్చేవారు మాత్రమే కాకుండా ఇంకా అనేక బిడ్డలు నాయన నైనా నీకు వందనాలు. ఈ సండే స్కూల్ గురించి తెలుసుకుని పరిశుద్ధాత్మ నాయన దినదినము కూడా నూతనముగా నాయన బిడ్డలు జాయిన్ అవ్వగలుగునట్లు మీ కృపా సహాయకుని అనుగ్రహించమని వచ్చిన వారందరిని మమ్మల్ని నాయన చిన్న బిడ్డల్ని దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొని త్వరగా రానయన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Jesus, give us our daily bread, and forgive us debts, forgot us, and lead us not into temptation, deliver us from evil, and thy kingdom power. And glory and ever and ever. Amen. కళ్ళకు వందనమా తండ్రి. నీ నామం పరిశుద్ధ పరచబడుగాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము భూమి యందు నెరవేరినట్టు మన దినాహారము మాకు దయచేయు. మా ఎడల అపరాధము చేసిన వారి ప్రకారం మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. ఎందుకంటే రాజ్యము మమ్మల్ని శోధనలోకి తెగించుకుని రప్పించమని. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిలువైనా పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకు వారు వారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఓకే రూత్ అండ్ జాయ్. రూత్ లాస్ట్ లో రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి, నీవై ఉన్నవి, నీవై ఉన్నావు కాదు, ఉన్నావు కాదు, ఉన్నవి. ఓకేనా? నీవై ఉన్నవి. రైట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.